जिला वेंकटगिरी पट्टणम लो ग्राम शक्ति बलिसी उन्न श्री पोलेरम्म अम्मवारिकी 2.5 किलोल स्वर्ण किरीटानी राबोये जातरकु ग्राम शक्ति पोलेरम्मकु अलंकरिंचालनि देवस्थान कमिटी चैर्मन आलय कमिटी सभ्युलु संकल्पिंचारु। इला संकल्पिंचिन तीर्मानानि वेंकटगिरी एम्मेल्ये आनम रामनारायण रेड्डि ई कार्यक्रमानि प्रारंभिंचारु। जिला ग्रंथालय चैर्पर्सन तंतु शारद 100 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి విరాళంగా అలాగే నవీన్ టెక్స్టైల్స్ వారు 16,000 రూపాయల నగదును ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి అందజేశారు। సుమారు 50 లక్షల రూపాయల వరకు విరాళ దాతలు ముందుకు వచ్చి విరాళాన్ని అందజేశారు। కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నక్క బానుప్రియ, దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు। ఆలయ కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ మురళీకృష్ణ గారు, आलय ट्रस्ट बोर्ड सभ्युलु, धर्मकर्ता मंडली अंत कलिपि निर्णय तीसुकोनि अम्मवारी किरीटम तोटि स्वर्णाभरणालनि अम्मवारिकि तयारु चेयिंचि अलंकरिंचालि। राबोयेटुवंटि जातरकि अम्मवारी जातरलो ఎంతో శోభాయమానంగా దాతర ఊరేగింపు స్వర్ణాభరణాలతో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం చేసి అందులో సభ్యులైనటువంటి చైర్మన్ గా మురళీకృష్ణ గారు, పులి చెంచు ప్రసాద్ రెడ్డి గారు, శ్రీమతి బత్తినపట్ల లక్ష్మీ గారు, శ్రీ ఆవుల మోహన్ రావు గారు, శ్రీమతి రొంటాల వెంకటలక్ష్మి గారు, శ్రీమతి కలపాటి వెంకటరత్నమ్మ గారు, శ్రీమతి రాణా విజయ గారు, శ్రీ తిండివనం ప్రసాద్ గారు ఎక్స్ఆఫిషియో సభ్యులు, అలాగే కార్యనిర్వహణాధికారి అయినటువంటి అరోభూమి వెంకట శ్రీనివాసరెడ్డి గారు, వీరందరూ తీసుకున్నటువంటి ఆలోచన మండలి యొక్క తీర్మానం మేరకు అమ్మవారికి ఈరోజు మొదలుపెట్టి జాతర సమయం వచ్చే నాటికి అమ్మవారి కిరీటం తోటి కర్ణాభరణాల తోటి అమ్మవారి త్రిశూలం తోటి మిగిలినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా చేయించి అమ్మవారికి అలంకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ అమ్మవారి చెంత అమ్మవారి పాదాల చెంత అమ్మవారి యొక్క చల్లని చూపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిత్రులందరూ సోదరీమణులందరూ కలిసి నిర్ణయించారు। అందుకు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు। ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం। ఈ సందర్భంలో మీడియా మిత్రుల ద్వారా ఇది మనందరి రక్షకురాలుగా శాశ్వతంగా వాళ్ళకి ఉండే విధంగా ఆ తల్లి దీవెనలు పొందే విధంగా ప్రతి మహిళ కోరుకుంటుంది, ఆమె ఆశీస్సులు తీసుకుంటుంది। ఈ సందర్భంలో అమ్మవారికి ఒక సవర బంగారం అంటే 8 గ్రాములు బంగారం విలువ, మరి ఇవాల్టి విలువ అయితే దాదాపుగా 40,000 రూపాయలు ఉంది। 40,000 రూపాయలు గాని సవర బంగారాన్ని గాని ఆ పైన ఎంత ఇచ్చినా సరే వాళ్ళందరి పేర్లు అమ్మవారి ఆలయంలో అది నిక్షిప్తం చేయడానికి శిలాపత్రాలను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది। అయితే అంతే ఇవ్వాలనా అంతక తక్కువ ఇవ్వకూడదా అంటే నేను చెప్పాను, ప్రతి రూపాయి కూడా అమ్మవారి ఆభరణాలకి దాన్ని చేయడం జరుగుతుంది। మన తల్లిని మనం శుభకరంగా శోభాయమానంగా ప్రతి సంవత్సరం జాతరలో ఆమెని తిలకించుకునే విధంగా ఆమె ఆశీస్సులను పొందే విధంగా అందరూ కూడా ఈ యొక్క స్వర్ణాభరణాల తయారీలో ముందుకు వచ్చి ఆలయ కమిటీ తోటి కార్యనిర్వహణాధికారి తోటి ధర్మకర్తల మండలి తోటి అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను।